हाय फ्रेंड्स वेलकम टू सर्वेस टीवी मरेनो तेलुगु सिनेमा सीरियल्स अपडेट्स कोसम मन चैनल नी सब्सक्राइब चेसी पक्कने उन्न घंटा सिंबल पे ऑल पे टैप चेयंडि फ्रेंड्स एंड अलागे ई वीडियो गनुक मीकु नच्चिनट्लयिते लाइक चेसि शेयर चेयंडि फ्रेंड्स वीडियो अयिते लेट चेयकुंडा स्टार्ट चेद्दाम टीवी नटुडु रविकृष्णको करोना पॉजिटिव रावडं पै नटी बिग बॉस ब्यूटी హిమజ స్పందించారు తాజాగా ఇన్స్టాగ్రామ్ లో లైవ్ నిర్వహించిన హిమజ రవికృష్ణ గురించి మాట్లాడారు టెలివిజన్ నటుడు బిగ్ బాస్ ఫేమ్ రవికృష్ణకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే తనకు కరోనా సోకినట్టు స్వయంగా రవికృష్ణే సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు తనకు ఎలాంటి లక్షణాలు లేవని కానీ పాజిటివ్ రావడంతో ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారని వెల్లడించారు అయితే రవి ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆరా తీస్తూనే ఉన్నారు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఇతర బిగ్ బాస్ కంటెస్టెంట్లు రవి ఆరోగ్యం గురించి అడుగుతూ ఉన్నారు తాజాగా బిగ్ బాస్ ఫేమ్ నటి హిమజ కూడా సోషల్ మీడియాలో అభిమానులతో రవి ఆరోగ్యం గురించి అడిగారు హిమజ తాజాగా సోషల్ మీడియాలో లైవ్ నిర్వహించారు అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు ఈ క్రమంలో రవి ఆరోగ్యం గురించి ఆమె స్పందించారు రవి ఇంకా క్వారంటైన్ నుంచి రాలేదని త్వరలోనే వచ్చేస్తారని చెప్పారు ఏ సింప్టమ్స్ లేవు పాపం వాడిని తీసుకెళ్లి క్వారంటా పడేశారు తప్పదనుకో పాజిటివ్ వచ్చిన తర్వాత రోజు మాట్లాడుకుంటున్నాం వాడు చాలా బాగున్నాడు కాకపోతే బోర్ ఫీల్ అవుతున్నాడు మేం చాలా ఫీల్ అవుతున్నాం ఒక రకంగా మేము హ్యాపీగా లేమని హిమజ వెల్లడించారు కాగా గుంటూరు జిల్లాకు చెందిన హిమజ నటనపై మక్కువతో ముందు టీవీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు స్వయంవరం అనే సీరియల్తో బుల్లితెరకు పరిచయం అయ్యారు 2015లో హిమజకు సినిమాలో అవకాశం దక్కింది ఎనర్జెటిక్ స్టార్ రామ్ హీరోగా వచ్చిన శివం సినిమా ద్వారా హిమజకు వెండితెరకు పరిచయం అయ్యారు ఆ తర్వాత నేను శైలజ ధ్రువ మహానుభావుడు శతమానం భవతి స్పైడర్ ఉన్నది ఒకటే జిందగి వినయ విదయరామ చిత్రలహరి సినిమాలో నటించారు అయితే గతేడాది బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొనడం ద్వారా బాగా పాపులర్ అయింది హిమజ